రాజధానికి సంబంధించిన వివాదం నిన్న చంద్రబాబు అక్కడ తిరగటం ఆ పైన ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం కీలకమైనటువంటిది రాజధానికి పెట్టినటువంటి ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయనకి కొన్ని లెక్కలతో సహా ఇచ్చుకొచ్చారు గతంలో కూడా ఆయన ఇచ్చినటువంటి లెక్కలకు సంబంధించినటువంటిది క్లారిటీ ఉంది ఇందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో తాత్కాలిక సచివాలయం శాసనసభ మండలి హైకోర్టు భవనాలకు పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేస్తే ఇందులో పదిహేను వందల కోట్లు కేంద్రం ఇచ్చింది కేవలం రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడతారా అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని నిర్మించడం అంటే ప్రజల ఆస్తులు అమ్మడమా రాజధాని నిర్మాణానికి ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లతో ప్రణాళిక రచించిన చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏఐబీ హడ్కో నుంచి రుణం రైతులు ఇచ్చిన భూములను విక్రయించడం ద్వారా డెబ్బై తొమ్మిది వేల కోట్లను సమకూర్చుకుంటామన్నారు చివరికి యాభై రెండు వేల కోట్లతో టెండర్లు పిలిచి అధిక వడ్డీలకు బ్యాంకుల నుంచి తెచ్చి కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు ప్రపంచ బ్యాంకు ఏఐబీ రుణంతో చేపట్టిన పనుల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగే అమరావతిలో అన్ని కాంట్రాక్ట్ పనులు కేవలం నాలుగు కంపెనీలే అది కూడా బాగా ఎక్కువ ధర చెల్లించి కట్టించారు బాబు ఐదు ఆరు ఏడు ప్యాకేజీలని ప్యాకేజీల పనులకు ఎల్ వన్గా నిలిచినటువంటి సంస్థ వరుసగా తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం అధిక ధరలకు షెడ్యూల్ దాఖలు చేసింది ఎల్ టూగా నిలిచినటువంటి ఎల్ అంటే పదిహేడు పాయింట్ రెండు సున్నా పదిహేడు పాయింట్ రెండు ఐదు పదిహేడు పాయింట్ మూడు శాతం అధిక ధరలకు షెడ్యూల్ కర దాఖలు చేసింది ఇక ఎల్ త్రీగా నిలిచినటువంటి మరో సంస్థ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం అధిక ధరలకు ఎల్ ఫోర్గా నిలిచినటువంటి ఆప్కాన్స్ సంస్థ పదమూడు పాయింట్ ఏడు రెండు పదమూడు పాయింట్ ఎనిమిది రెండు పదమూడు పాయింట్ ఎనిమిది ఒక శాతం అధికారులకు షెడ్యూల్ దాఖలు చేసే అక్రమాలు జరిగేయడానికి ఇవే తారణం అన్నది ఆయన చెప్పేటువంటిది జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్ రోడ్డుకి పదిహేను కోట్లకే వేస్తుంటే కిలోమీటర్ రోడ్డుకి ముప్పై కో ముప్పై ఒక్క కోట్లు ఎక్కువగా టోటల్గా నలభై ఆరు కోట్ల రూపాయలు కట్టారు అన్నటువంటిది ఈయన చెప్తున్నటువంటి మరొక లెక్క భవన నిర్మాణంలో ఒక్కో చదరపడుక్కి భూమిలు కాకుండా ఏడు వేల రూపాయలు చొప్పున లెక్క కట్టారు హైదరాబాద్లో చదరపడికి భూమి విలువ కాకుండా రెండు వేల లోపు నిర్మిస్తుంటే ఇక్కడ అట్లా కట్టారన్నది అట్లా కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జికి మూడు వందల కోట్లతో కట్టచ్చు కానీ పద్నాలుగు వందల కోట్లతో పనులు అప్పగించారు ముంబై మెట్రోపాలిటన్ సిటీ పరిధి కూడా ఆరు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లు అయితే ఢిల్లీ నగర పరిధి పదమూడు వందల చదరపు కిలోమీటర్లు చెన్నై కార్పొరేషన్ పరిధి నాలుగు వందల ఇరవై ఆరు పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అమరావతి కోసం ఏకంగా ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల పరిధి అవసరమా ఇది ఆయన ప్రశ్నించినటువంటి పాయింట్ ఇక్కడ దీంట్లో ఉన్నటువంటిది రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఒక ఆ నిర్మాణాలకు సంబంధించి కట్టింది టోటల్గా ఐదు వేల కోట్ల రూపాయలు ఇందులో రెండున్నర వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు బోను మిగతా రెండున్నర వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది టోటల్గా ఐదు వేల కోట్లు అన్నటువంటిది ఖర్చు పెట్టారు అన్నటువంటిది ఇక్కడ బొగ్గన చెప్తున్నటువంటి లెక్క అయితే ఇక్కడ బేసిక్గా ఇందులో ఒక పాయింట్ మాత్రం ఆయన కూడా సమాధానం చెప్పాలా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చెప్పాలి ఏంటంటే ఆ రోజును భూములు అమ్ముకుని సంపాదిద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి సంక్షేమ పథకాలకు భూములు అమ్ముతున్నాం దేవాలయ విశ్వవిద్యాలయ ప్రభుత్వ భూముల్ని అప్పుడు మనకి ఆ మాట అడిగే అర్హత ఉందా అన్నది కూడా ఆలోచించాలి